హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, సో మీ ఫొటోస్కి వెనకాల బ్యాక్గ్రౌండ్కి యానిమేషన్ ఇవ్వడం ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దాని కొరకు నేను ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. సో దాన్ని ఓపెన్ చేసాను. దానికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఈ ఇమేజ్కి వాటర్ ఫాల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ని నేను సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి నేను యానిమేషన్ ఇస్తా. ఇప్పుడు నేను పాత్ అనేది కింద సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా. సో ఈ విధంగా డ్రా చేసి నేను ప్లే చేసి చూస్తాను. సో అప్పుడు చూడండి ఫ్రెండ్స్, అది మూవ్ అవుతుంది ఇమేజ్ అనేది. సో కానీ మనకి ఎక్స్ట్రా మూవ్ అవుతుంది. సో దాన్ని నేను మొత్తం మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ యాంకర్ అనే సెలెక్ట్ చేసుకొని, సో నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను అంబ్రెల్లా దగ్గర మార్క్ చేశాను, అక్కడ అంబ్రెల్లా కదలట్లేదు. సో పైన మార్క్ చేశాను, పైన కదలట్లేదు చూడండి. సో మళ్ళీ మనకి ఇంకా సైడ్లకి కదులుతుంది చూడండి ఫ్రెండ్స్. సో ఎక్కడెక్కడ డాట్ చేస్తున్నానో చూడండి, ఎక్కడెక్కడ కదులుతుందో అక్కడ నేను డాట్ చేస్తున్నాను. ఓన్లీ మనకు వాటర్ మూవింగ్ మాత్రమే కావాలి. సో వాటర్ తప్ప మిగతా అంతా నేను డాట్ చేసి పెడుతున్నాను, ఎక్స్ట్రా పార్ట్ అనేది. సో ఈ విధంగా మనము అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఆ పార్ట్ అనేది మూవ్ అవ్వదు. జస్ట్ ఓన్లీ వాటర్ మాత్రమే మూవ్ అవుతున్నట్టు మనకు కనిపించాలి. సో అందుకోసం ఈ యాంకర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నట్లయితే మనకి అక్కడ మూవింగ్ అనేది ఉండదు, మనం సెలెక్ట్ చేసిన పార్ట్స్. సో ఓన్లీ వాటర్ అనేది మూవ్ అవుతుంది ఇప్పుడు. సో ఈ విధంగా మనకు అవసరం లేనిది సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు రిమూవ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, కింద రిమూవ్ అనే బటన్. సో రిమూవ్ పైన క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్లో అనేది కదలట్లేదు, ఓన్లీ వాటర్ మూమెంట్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం మధ్యలో వస్తుంది, కదిలినట్టు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. వాటర్ మధ్యలో చూసినట్లయితే ఆ లీవ్స్ కూడా కిందికి వస్తున్నట్టు కనిపిస్తుంది. సో వాటిని కూడా నేను సెట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ స్పీడ్ ఏ విధంగా రావాలి అని. ఈ విధంగా స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజింగ్ అన్ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ అన్ఫ్రీజింగ్లో పెద్ద మీకు దీంట్లో తేడా ఏం కనిపించదు, రెండు ఒకటే ఉంటాయి. వీడియో యొక్క మూమెంట్ అనేది జస్ట్ నార్మల్గా వస్తుంది అంతే. సో లాస్ట్లో లూప్ని సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనకు లూప్ పైన ఇప్పుడు మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ వాటర్ ఫ్లో అనేది చూడండి, దాంట్లో చేంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో దానిపైన క్లిక్ చేసిన చూడండి ఫ్రెండ్స్, వాటర్ మూవింగ్ అనేది కిందికి పైకి అవుతుంది. సో లాస్ట్ దానిపైన క్లిక్ చేశాను. ఇప్పుడు అది క్లిక్ చేసినట్లయితే వాటర్ ఆ విధంగా ఫ్లో అవుతూ ఇట్లా వస్తుంది. సో మనకు అట్లా కాదు కదా ఫ్రెండ్స్, ఓన్లీ వాటర్ కిందికి పడినట్లే కావాలి. సో వాటర్ మూమెంట్ అనేది మనకు కిందికి మాత్రమే కావాలి కాబట్టి నేను నార్మల్గా పెట్టేశాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో యారో మార్క్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను నేను. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు స్కై అని కనిపించింది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకు స్కై. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది మీకు దీంట్లో ఏర్పడదు, ఎందుకంటే నేను స్కై బ్యాక్గ్రౌండ్ పెట్టుకోలేక ఓన్లీ ట్రీస్ మాత్రమే కనిపిస్తున్నాయి, వాటర్ ఫాల్ ఉంది. సో అందుకే ఇవి ఎఫెక్ట్ అనేది ఏర్పడదు. సో మనము వాటిని సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ప్రో అనే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీడియోని సేవ్ చేసుకోలేము, ఎందుకంటే ప్రో అనేవి మనము మనీ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అట్లయితేనే మనం సేవ్ చేసుకోవచ్చు. క్రో కాకుండా వేరే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నార్మల్గా ఉన్న వాటిని మనం సెట్ చేసుకొని మన వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దాని యొక్క హారిజన్ ఓపాసిటీ, సో స్కై అనేది మనకు లేదు కాబట్టి ఇక్కడ గొడుగు పైన నార్మల్గా కనిపిస్తుంది. నేను ఈ విధంగా జరుపుతున్నప్పుడు లైటింగ్ ఎఫెక్ట్ అనేది డార్క్ రావడం ఒకసారి అట్లా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ థండర్స్ ఎఫెక్ట్, సో ఇప్పుడు థండర్స్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేశాను కదా, సో ఇక్కడ అంబ్రెల్లా పైన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ ఎఫెక్ట్. సో ఆ విధంగా ఉంటుంది. సో అది ప్రో ఆప్షన్ ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వీడియోని సేవ్ చేసుకోలేరు. సో నార్మల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాంట్లో, సో అవి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీడియోని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దాని యొక్క ఒపాసిటీ అంటే అది ఫుల్గా కనిపించాలా నార్మల్గా స్క్రీన్ లాగా కనిపించాలా అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరికైతే ప్రో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ అన్ని కావాలి అనుకుంటే మంత్లీ ప్రో ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం వాటిపైన క్లిక్ చేసినట్లయితే లాస్ట్కి మనకు చూపిస్తాం అది ప్రో చేయడం కూడా. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటిని. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో, ఇవే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ప్రో చేసుకున్న వాళ్ళకి అయితే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే. సో ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ని చూపిస్తున్నాను, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. పైన చిన్న చిన్న డాట్స్ వస్తున్నాయి చూడండి, లవ్ షేప్స్, అవి లవ్ షేప్ సింబల్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ దానిపైన క్లిక్ చేశాను, సో నార్మల్గా వస్తున్నాయి చూడండి వాటర్ దగ్గర. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఈ విధంగా పేపర్స్ టైప్స్ వస్తున్నాయి. సో దీంట్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రో వర్షన్ ఫ్రెండ్స్. సో నార్మల్గా ఉన్నాయి, నార్మల్ కాకుండా ఎక్స్ట్రా అంటే ప్రో వర్షన్స్. మీకు ఆ ప్రో వర్షన్స్ కూడా నేను చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటాయి అనేది. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే దీంట్లో ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం బ్రష్తోని మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు మనకి ఎఫెక్ట్ ఎట్లా కావాలి అనేది. సో అది మనకు నచ్చినట్లయితే మనం ఎరేజ్ చేసుకోవచ్చు, ఎరేజ్ పైన క్లిక్ చేసుకొని. ఎరేజ్ చేసినట్లయితే అది పోతుంది ఫ్రెండ్స్ మొత్తం. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ అయిపోయింది. సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన స్టార్స్ ఏదైతే ఉందో అది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాని క్లిప్స్ పైన చూసినట్లయితే మనం దాంట్లో మనకి ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగా కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ వన్ మాత్రం ఫ్రీగా ఉంటాయి దీంట్లో ఉన్నవి. సో సైడ్కి ఉన్న ఎఫెక్ట్స్ అనేవి ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్కి చూసినట్లయితే, అవి మాత్రం ప్రో వర్షన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను బర్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా డ్రాగ్ చేసినట్లయితే బర్డ్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి మన ఫోటోలో. చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది కదా ఫోటోకి యానిమేషన్ చేసుకోవడం. సో నార్మల్గా ఫొటోస్ ఎడిట్ చేస్తాం కానీ ఫొటోస్కి యానిమేట్ చేసుకోలేం కదా ఫ్రెండ్స్. సో దానికోసం ఈ అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టుకోవడానికి, మంచి యానిమేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసినట్లయితే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్స్ మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ ఇక్కడ చాలా ఉన్నాయి, వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సినిమాక్స్, సౌండ్, ఒపాసిటీ, ఇవన్నీ ఎఫెక్ట్స్ చూడండి. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు నార్మల్గానే ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాని సైడ్ది సెకండ్ వన్ క్లిక్ చేస్తున్నాను నేను. సెకండ్ వన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి వీడియో అనేది మోషన్ అవుతా, సారీ ఇమేజ్ అనేది మోషన్ అవుతూ ఉంటుంది, మోషన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను వీడియో అనేది, ఫోటో అనేది చూడండి ఫ్రెండ్స్ కదులుతుంది ఈ విధంగా, ఫోటో అనేది కదులుతుంది. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. మనకు ఏ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు మన ఫోటోస్కి. సినిమాక్స్ క్లిప్స్ ఇవి. సో నెక్స్ట్ బ్రైట్నెస్ చూస్తున్నాం. బ్రైట్నెస్ చూడండి ఫ్రెండ్స్, బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ నుండి. సాచురేషన్, టెంపరేచర్ ఇవన్నీ మనకు ఇమేజ్కి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలి. మనం వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి చూసినట్లయితే మనకి సౌండ్స్ వస్తాయి. దీంట్లో నేను సౌండ్స్ ఆఫ్ చేశాను, వాల్యూమ్ అనేది తగ్గించాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను సో ఆ సౌండ్స్ అనేవి తగ్గించాను. దీంట్లో చూసినట్లయితే మనకు ఓషియన్, నెక్స్ట్ క్రాకల్ సౌండ్స్, రెయిన్ సౌండ్, స్టోమ్ సౌండ్స్, ఈ విధంగా సౌండ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఈ విధంగా మనకు నచ్చిన సౌండ్ని మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ అనేవి. సో మనం ఈజీగా మన ఫొటోస్కి యానిమేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఓషియన్, క్రాకల్ సౌండ్స్ సో ప్రో ఇక్కడ నుండి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు ఇది గైడ్ లైన్స్, మనము వీడియో ఏ విధంగా ఫొటోస్కి యానిమేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఇది పైన మీకు బటన్ కనిపిస్తుంది, సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం వీడియోని మనం ఇమేజ్ని మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో సెలెక్ట్ చేసుకోవచ్చు. 9:16, 4:3 ఏ రేషియో అంటే ఆ రేషియోలో సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ అంటే ఆ యొక్క ఫోటో డ్యూరేషన్ ఎన్ని సెకండ్స్ వరకు రావాలి అనేది కూడా మనం ఇక్కడ కింద సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో యొక్క క్వాలిటీని ఫోటో యొక్క క్వాలిటీని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మనము ఈ యొక్క ఫోటోని మనం ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, స్నాప్చాట్లో కానీ, ట్విట్టర్లో కానీ డైరెక్ట్ ఇక్కడ నుండి షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని ప్రోవి క్లిక్ చేస్తున్నాను. సో అందుకే నాకు ఇక్కడ రిమూవ్ ప్రో అండ్ లిమిట్ అనేది చూపిస్తుంది. సో మీరు ప్రో కాకుండా నార్మల్గా ప్రోవి కాకుండా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు పైన ఎక్స్పోర్ట్ కొట్టగానే కింద ఎక్స్పోర్ట్ అని చూపిస్తుంది. అక్కడ నుండి మీరు ఈజీగా ఫోటోని సేవ్ చేసుకోవచ్చు. మీకు ప్రో కావాలి అనుకుంటే మాత్రం ₹29 1 month ఏమో ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు అక్కడ చూసుకొని ప్రో వర్షన్ మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రో 12 months $29.17 per month అంట. సో 58% సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో అంటే 1 yearకి తీసుకుంటే 58% మనకి సేవ్ అవుతుంది ప్రో వర్షన్లో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.